ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తాజాగా నిర్వహించిన సిటీ స్కాన్ రక్త పరీక్షలో వచ్చిన రిపోర్టుల్లో ఎటువంటి సమస్యలు లేవని నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వదంతులు నమ్మవద్దని త్వరలో కోలుకొని ప్రజల వద్దకు వస్తానని తెలియజేశారు. ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. అదే విధంగా అధికారులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కరోనా పాజిటివ్ అని తెలిసి ఈరోజుకి 6 రోజు అవుతా ఉంది. ఆరోగ్యం చాలా బాగుంది. నిన్ననే అన్ని పరీక్షలు, రక్త పరీక్షలు, అదేవిధంగా సిటీ స్కాన్ కూడా చేయటం జరిగింది. సిటీ స్కాన్లో ఎటువంటి లంగ్ ప్రాబ్లం కానీ, ఆయాసం కానీ ఎటువంటి సింప్టమ్స్ లేవు. ఫస్ట్ 2-3 రోజులే కొంచెం ఒళ్ళు నొప్పులు, నల్లతగా ఉంది, కానీ తర్వాత ఎటువంటి సింప్టమ్స్ కూడా లేవు. చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఏదో కొంతమంది కొన్ని తెలియని వదంతులు చెప్తా ఉన్నారు, ఏదో హైదరాబాద్ వెళ్ళారు లేకపోతే మెడ్రాస్ వెళ్ళారని. అవన్నీ కొట్టి అబద్ధాలు. నేను నర్సరావుపేటలోనే మా ఇంట్లోనే హోమ్ క్వారంటైన్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాను. చాలా ఆరోగ్యంగా ఉంది. అన్ని టెస్టులు ఇప్పటివరకు కూడా నార్మల్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నేను రోజు ఉదయం సాయంత్రం 15 నిమిషాలు వాకింగ్ కూడా చేస్తున్నాను. ఎటువంటి ఆయాసం కూడా లేదు. చాలా ఆరోగ్యంగా ఉన్నాను. చాలామంది నా కోసం, నా ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేయటం, అదేవిధంగా పూజలు చేయటం చూస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులు, భగవంతుని యొక్క ఆశీస్సులతో తప్పకుండా తిరిగి వారం రోజుల్లోనే ఆరోగ్యంగా ప్రజాసేవకి తిరిగి మళ్ళీ మీ ముందుకు వస్తానని చెప్పి మీ అందరికీ సగౌరవంగా తెలియజేస్తున్నాను.